తెలుగువారికి దీపావళి ముగిసినా కూడా సంబరానికి కొద ఉండదు ఎందుకంటే దీపావళి పోయిన ఒక నాలుగు రోజులకు నాగుల చవితి ఎలాగూ వస్తుంది ఆ రోజు ఉదయం నాగపూజ మొదలుకుని సాయంకాలం వేళ టపాసులు కాల్చుకోవడం వరకు అన్ని వయసుల వారికి కావాల్సినంత హడావిడి ఉంటుంది కొంతమంది నాగుల చవితిని శ్రావణ మాసంలో జరుపుతూ ఉన్నప్పటికీ అత్యధికలు కార్తీక శుద్ధ చతుర్థి నాడే ఈ పండుగను ఆచరిస్తారు కార్తీక మాసంలో దీపావళి నాటికల్లా వర్షాకాలం ముగిసిపోతుంది వాగులు వంకలు ఉధృతంగా పొంగుతూ ఉంటాయి పొలం పనులైతే జోరుగానే సాగుతుంటాయి ఈ సందర్భంగా అటు రైతులకు ప్రత్యక్షంగా ఇటు మానవాళికి పరోక్షంగా సహాయపడే నాగజాతని పూజించుకోవడం సబబుగానే కనిపిస్తుంది పైగా ఈ పనుల్లో పడి వాటి జోలికి పెడితే పెద్ద మనసుతో తమని మన్నించమని అభ్యర్థన ఉంటుంది పడగ తొక్కిన పగవాడనుకోకు నడుము తొక్కినా తోక తొక్కిన తొలగుచు పొమ్ము అంటూ నాగరాజుని పూజిస్తారు ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైంది కాబట్టే దానిని స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండుగల యొక్క విశిష్టత నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు నాగుల చవితి ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళల్లోనూ అలాగే పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో కాని పాలు పోస్తారు పుట్టలో పాలు పోయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం సిటీ ప్రాంతాలలో చూస్తే నాగుల చవితికంతగా సందరి కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎంతో సందరి సందరిగా కనిపిస్తుంది ఈ పండుగకు పిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి గ్లాసులో పాలను తీసుకుని వెళ్ళి పుట్టలో పోస్తూ ఉంటారు దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు రెండు పాములు మెలికిలు వేసుకుని రావి వేప కింద దర్శనం ఇవ్వడం మనం కూడా ఎక్కువగానే గమనిస్తుంటాం చవితనాడు సర్పాల్ని పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు ఎందుకంటే కుజదోషం కాలసర్పదోషానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా ఈ నాగులు చవితిని జరుపుతూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగుల చవితి సందడి అంతా ఇంతా కాదు నుండే భక్తుల సందరి మొదలవుతుంది కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థినే నాగుల చవితి పండుగగా జరుపుతారు మరికొందరేమో శ్రావణశుద్ధ చతుర్థి నాడు జరుపుతారు ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు ఇవి పంటల్ని నాశనం చేసే క్రిమి కీటకాదుల్ని తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా కూడా మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలున్నాయి దేశమంతటా కూడా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కూడా చూస్తూ ఉంటాం ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా విష్ణువుకి ఆది శేషుడుగా తోడుంటాడు కాబట్టి చవితి రోజు విశ్వాసం గల భక్తులు పూజా నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు తొలగిపోయి సౌభాగ్యవంతులవుతారని పండితులు చెప్తున్నారు ఇక ఆధ్యాత్మిక యోగాపరంగా చూసినట్లయితే ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముఖను వెన్నుపాము అంటారు అందులో కుండలని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే విషాన్ని కక్కుతూ మానవుల్లోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టల్ని ఆరాధించి పుట్టలో పాలుపోస్తే మానవుల్లో ఉన్న విషస్వర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి నివసించి నివసించే మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని కొంతమంది పెద్దల ద్వారా కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏంటంటే పుట్టలో వాస్తవానికి పాలు పొయ్యకూడదు పాముకి పాలు అరగవు పుట్టకు పాలు పొయ్యాలనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచురు లేదా దొప్పను పెట్టి అందులో పాలు పొయ్యండి అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు పాము విగ్రహాన్ని మాత్రం పాలతో అభిషేకం చేసుకోవచ్చు మన యొక్క పుణ్య కార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది రాకూడదు మన ఇల్లు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకుని మన చర్యల వలన ఏ ప్రాణికి ఇబ్బంది కలగనప్పుడే మనకి పుణ్యఫలం దక్కుతుందని గ్రహించండి ఎవరైనా పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలి అనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్పితే పుట్ట రంధ్రాల్లో వెయ్యకండి పాము పుట్టలోకి వెళ్లే మార్గానికి అంతరాయం కలిగించకూడదు పుట్టపై బియ్యపిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లండి దీనివలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది ఇక పూజ కొరకు తీసుకెళ్లిన పసుపు కుంకుమ పువ్వులతోటి అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మీ కోరికలు తీరాలంటే బంగారం వెండితో చేసిన ఐదు నాగ పడిగలను పుట్టలో వేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లండి చివరిగా అక్షంతలు చేతిలో పట్టుకుని మనసులో దాగున్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తి శ్రద్ధలతో చేయండి హారతిచ్చి నమస్కారం చేసుకోండి ఇక్కడ మగవారు సాష్టాంగ ఆడవారు మోకాలపై వంగి గర్భిణీ స్త్రీలైతే నిలబడి నమస్కారం చేసుకోండి సంతాన సమస్యలున్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిబట్టిని కొంత తమ చేతిలోకి తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం భక్తితో ఈ నాగదేవతను పూజిస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం అని చెప్పొచ్చు నాగుల చవితి రోజున ఏదైనా పుట్టను దర్శించడాన్ని శుభంగా భావిస్తాం వీలైతే పుట్టలో పాలు పోయటం పసుపు కుంకుమలతోటి పుట్టను పూజించటం నువ్వులతో చేసిన చిమ్మిలి వంటి ప్రసాదాలను నాగేంద్రుడికి అర్పించడం వంటివి చేయాలి అయితే మనకు సాధారణంగా కనిపించే పాములు పాలు తాగవని పైగా పుట్టల్ని పాలతో నింపేస్తే వాటికి హాని జరుగుతుందని విజ్ఞులు చెప్తున్నారు ఇక రసాయనాలతో చేసే పసుపు కుంకుమల వల్ల కూడా సున్నితమైన వాటి చర్మానికి కీడు జరిగే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు కాబట్టి శాస్త్ర ప్రకారం ఒక చారుడు పాలను పుట్టలో పోసి నాగరాజుని ప్రార్థించుకుంటే సరిపోతుంది చల్లని ఆ స్వామి యొక్క చూపు మన జీవితాలను వెన్నంటి వస్తుంది మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి